ఆమోదం తెలుపున్నారు. ప్రస్తుతం మనతో ఆ సీనియర్ నేత ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి ఉన్నారు. మనం మాట్లాడాలి సార్, ఏంటి ఈ ప్లీనరీ వేదికగా ఏ మెసేజ్ ఇవ్వబోతున్నారు, ఏ అంశాలపై ప్రధానంగా చర్చించబోతున్నారు? గత 3 సంవత్సరాల నుంచి కూడా ప్రభుత్వం అన్ని రంగాలలో వైఫల్యం చెందింది. పేద ప్రజలకు ఎటువంటి భరోసా కల్పించే విధంగా పరిపాలన కొనసాగలేదు, అవినీతిమయమైపోయింది. మేనిఫెస్టోలో ఉన్నటువంటి ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదు, కేవలం ఆర్భాటము, హంగామా. ఈరోజు ఈ రాజధాని ప్రాంతంలో మేము మొట్టమొదటి ప్లీనరీ జరుపుతున్నాం. 3 సంవత్సరాలు అద్భుతాన్ని నిర్మిస్తానని చెప్పి అక్కడ ఓటుకు నోటు కేసులు దొరికిపోయి ఇక్కడికి పారిపోయి వచ్చి ఇక్కడ రైతుల భూములు లాక్కొని ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టకుండా కేవలం మీడియా హైప్ చేసుకుంటూ పోతున్నారు. ఈ ఒక రాజధాని విషయమే కాదు, అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలలో పూర్తిగా వైఫల్యం చెందారు. లా అండ్ ఆర్డర్ విషయంలో సరిగా లేదు, రౌడీయిజం, అవినీతిమయం, ప్రతి చిన్న కార్యకర్త కూడా దోచుకుండేవి. తెలుగుదేశం వాళ్ళకే పని జరగాల, మా పార్టీలో చేరితేనే మీ కేసులు ఎత్తేస్తాము, రౌడీ షీట్లు ఎత్తేస్తాము అనేటువంటి దౌర్భాగ్య స్థితికి తెలుగుదేశం పార్టీ దిగజారిపోయింది. వీటన్నిటిపైన సుదీర్ఘమైనటువంటి చర్చ జరుగుతుంది, 18 తీర్మానాలు ప్రవేశపెట్టబోతున్నాం. భవిష్యత్తులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏ రకంగా రాజశేఖర్ గారి పాలన కొనసాగింది, ఆ కంటిన్యూషన్ అన్నటువంటిది అదే రకమైనటువంటి రాజశేఖర్ గారి పాలన తరహాలో ఉంటుంది అన్నటువంటి భరోసా కల్పించే విధంగా ఈ 3 సంవత్సరాల్లో వీళ్ళు చేసినటువంటి అనేక కార్యక్రమాలన్నీ కూడా ప్రజలకు తెలియజేసి, వీళ్ళ వైఫల్యాలన్నీ కూడా తెలియజేసి భవిష్యత్తును, అంటే ఈరోజు పోలవరం కూడా అడ్డదిడ్డంగా కేవలం దోచుకోవడానికే చేస్తున్నారు కానీ చేయాలన్నటువంటి చిత్తశుద్ధి లేదు. రాజధాని విషయంలో వైఫల్యం చెందినారు. ఈ వైఫల్యాలన్నీ కూడా రేపు సంవత్సరం ఎన్నికల సమయంలో ఏం చెప్తారంటే, చంద్రబాబు నాయుడు గారు ఇవంతా కూడా మాది కాదు, జగన్మోహన్ రెడ్డి వాళ్ళు మాకు సహకరించలేదు అన్నటువంటి నింద కూడా మోపడానికి ఇప్పటి నుంచే ప్రయత్నాలు జరుగుతున్నారు. కేసులు వేశారని చెప్తున్నారు, రాజధానికి అడ్డుపడ్డారు, పోలవరంపై సుప్రీంకోర్టులో కేసులు వేసిస్తున్నారని రకరకాల ఆరోపణలు చేస్తా ఉన్నారు. ఒక కేసులు వేసేటువంటి ఆలోచన అంటే ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో దానిపైన కేసులు వేస్తున్నాం, కానీ అభివృద్ధికి ఆటంకం కలిగించాలన్నటువంటి ఉద్దేశం కాదు. మొట్టమొదటిగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక హుందాతనముతో రాజధాని డిసైడ్ చేసినప్పుడు హుందాగా స్వాగతించినటువంటి విషయం దేశంలో ఎక్కడ జరిగినండదు. అంత కోఆపరేషన్ ఇస్తే కూడా ఏ రకంగా ప్రతిపక్షాన్ని సంప్రదించకుండా అనగదొక్కే విధంగా ప్రవర్తించి, అదే నేను ఇప్పుడే చెప్తున్నాను కదా, నెక్స్ట్ వాళ్ళ ప్లాన్ డెవలప్మెంట్ వాళ్ళ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారిపై నిందేసేటువంటి ప్రయత్నం చేస్తారు. ఇవి అన్ని విషయాలు కూడా మేము సుదీర్ఘంగా చర్చించి భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తాం, కార్యకర్తలకు భరోసా కల్పిస్తాం, ఈ 3 సంవత్సరాలు చనిపోయినటువంటి కార్యకర్తలకు వాళ్ళ నివాళులు అర్పిస్తాం, అన్ని రకాల ఏ రకంగా ప్రతి కార్యకర్తకు పార్టీ అందుబాటులో ఉంటుంది, ఏ రకంగా కార్యకర్తకు భరోసాగా ఉంటుంటుంది అనే మెసేజ్ కూడా పంపించడం జరిగింది. అమరావతిలో సమావేశం జరుపుకోవాలంటే ముందు ఇక్కడ ప్రజలకు వైసీపీ క్షమాపణ చెప్పాలని మంత్రులు ఒక బహిరంగ లేఖ రాశారు. అమరావతి శంకుస్థాపనకే రాని ప్రధాన ప్రతిపక్షం ఈ రోజు ఇక్కడ సభ నిర్వహించుకోవాలంటే ముందు ప్రజలకు క్షమాపణ చెప్పాల్సి ఉంటుందని మంత్రులు లేఖలో పేర్కొన్నారు, ఏం సమాధానం చెప్తారు? సిగ్గులేనటువంటి వాదన అది. మేము అసెంబ్లీలో అసెంబ్లీ డిసైడ్ చేసినప్పుడు స్వాగతించాం. నువ్వు ప్రధానమంత్రిని స్పెషల్ స్టేటస్ అనేటువంటిది డిమాండ్ చేయకుండా, ఇక్కడ ఏ రకమైనటువంటి నిధులు ఇస్తానటువంటి కండిషన్ పెట్టకుండా కేవలం మట్టి అని చెప్పి సిగ్గు లేకుండా అన్ని ఊర్లలో ఊరేగింపులు తీసుకొని మట్టి తీసుకొని వచ్చి ఒక హెలికాప్టర్ పైకి ఎక్కి మట్టి ఇటు చల్లుతా ఫోటోలు తీసుకొని సిగ్గులేనితనం చేసి నువ్వు ఆయన పార్లమెంట్ ప్రధానమంత్రి వచ్చి నాకు ఏదైనా హామీ ఇస్తాడంటే అది కూడా ఇవ్వకుండా ఒక మట్టి ఇచ్చి పంపించినటువంటి ఘనత నీ చరిత్ర. మీరు మమ్మల్ని తప్పులు పడతారా? సిగ్గు ఉంటే మీరు ఆ మాటలు వెనక్కి తీసుకోండి, మంత్రులకు నేను చెప్తున్నాను మీ ద్వారా అటువంటి మాటలు మాట్లాడేదండి. ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధిగా ఉంటుంది. ప్రతి విషయంలో ప్రజల తరఫున పోరాడతాం, ప్రజలకు మంచి జరగాలని ప్రయత్నం చేస్తాం. మీ మాదిరి ఎక్కడో ఏదో చిన్న సంఘటన జరిగితే మీరు చేపించి రాయలసీమ గూండాలనేటువంటి సిగ్గులేని వాటర్ మాట్లాడతారు, ఒక ప్రాంతాన్ని అవమానిస్తారు. మాకు అన్ని ప్రాంతాలు సమానం, 13 జిల్లాలు సమాంతరంగా అభివృద్ధి చెందాలన్నటువంటి ఎజెండా మాది. ప్రత్యేక హోదా అంశంలో ఇప్పటికే జగన్ అనేక సార్లు దీక్ష చేశారు, కేంద్రంపై ఒత్తిడి వచ్చే ప్రయత్నాన్ని చేశారు. ఈ వేదికగా, ప్లీనరీ వేదికగా ప్రత్యేక హోదాపై ఏం చేయబోతున్నారు, ఎటువంటి తీర్మానం చేయబోతున్నారు, ఏం చర్చించబోతున్నారు? ఒక ప్రత్యేక హోదానే కాదు, ఈ మిగతా అన్ని అంశాలలో కూడా 18 తీర్మానాలు మేము ప్రవేశపెడుతున్నాం. అందులో 15వ తీర్మానం నేనే ప్రవేశపెడుతున్నాను. అంటే ఈ రాష్ట్రంలో జరుగుతున్న మాఫియా రాజ్యం పైన ఇటువంటి అనేక అంశాలపైన, అంటే ఏ రకంగా వైఫల్యం చెందింది, ఈ 3 సంవత్సరాల్లో రైతులకు భరోసా కలిగించే విధంగా మా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని నిరాహార దీక్షలు చేశారు, మా జగన్మోహన్ రెడ్డి గారు స్పెషల్ స్టేటస్ గురించి ఎన్ని పోరాటాలు చేశారు, వీటన్నింటినీ కూడా మేము చెప్పడం జరుగుతుంది. స్పెషల్ స్టేటస్ పైన అది రాష్ట్రానికి ఎంత ఉపయోగకరమో అటువంటిది మరొకసారి దాని వివరాలు కూడా మేము తెలియజేస్తాం. శ్రీకాంత్ రెడ్డి గారు, ప్రత్యేక హోదా ఒక బ్రాండ్ లాగా మీరు దాన్ని జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు, కానీ ఇప్పుడు మీరు బీజేపీతో వెళ్లేందుకు ఎక్కువ ఉత్సాహం చూపిస్తున్నారు అనే ఒక ప్రచారం కూడా అధికార పక్షం చేస్తా ఉంది. ఈ విషయంలో కేడర్కి కానీ లీడర్కి కానీ ఎటువంటి మెసేజ్ ఇవ్వబోతున్నారు? అది దౌర్భాగ్యమైనటువంటి మాట. బీజేపీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోయే ప్రశ్నే లేదు. నేను ఒక శాసనసభ్యుడిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడిగా నేను చెప్తున్నాను, క్వశ్చనే లేదు, ఆ ప్రసక్తే లేదు.
కేవలం తప్పించుకునేదానికి తెలుగుదేశం నాయకులు వాళ్ళు చేసినటువంటి తప్పులు కప్పిపించుకునేదానికి మాపైన నింద వేస్తున్నారు కుమ్మకయ్యి దోపిడీలు చేసుకుంటా కేసులు రాకుండా మోడీ కాళ్ళు పట్టుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మాకు ఆ కర్మ పట్టలేదు రాష్ట్ర ప్రయోజనాల గురించి మాట్లాడాం ఒక ప్రధానమంత్రిని కలిసేటువంటి బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంటుంది ఆ హుదాలోనే జగన్ మోహన్ రెడ్డి గారు కలవటం జరిగింది కానీ మీలాగా లాలూచి రాజకీయాల కోసం జగన్ మోహన్ రెడ్డి గారు చేయలేదు ఈ రోజు రాష్ట్రపతి ఎన్నికలలో కూడా ముందుగా క్యాండిడేట్ అనౌన్స్ చేయకమునిపే ఎందుకు చెప్పామంటే రాష్ట్రపతి అభ్యర్థి ఈ రోజు స్పీకర్ అసెంబ్లీలో జరిగింది స్పీకర్ ఏకగ్రీవంగా మేము సపోర్ట్ చేశాం తెలుగు అంటే అంత మాత్రమే తెలుగుదేశంతో రాజీ అయినట్ల అటువంటి ఆలోచనలు మానుకోవాలి బీజేపీతో పోయే ప్రశ్నే లేదు బీజేపీని గట్టిగా నిలదీస్తాం స్పెసిఫిటీస్ ఇవ్వనటువంటి దానిపైన ఎన్నికలలో కూడా పొత్తున్నటువంటిది జరగదు కేవలం వాళ్ళ యొక్క తప్పులు కప్పిపుచ్చుకునేదానికి ఇటువంటి దౌర్భాగ్యమైనటువంటి ఆరోపణలు చేసుకుంటూ ఇతరులపైన నిందలు మోపుతూ తప్పించుకునే పరిస్థితి తెలుగుదేశంలో కనిపిస్తాం థ్యాంక్ యూ సార్ ఇది వైసీపీ ఇండివిజువల్గా ఉంటుంది ఏ పార్టీతో కలిసి వెళ్ళే ప్రశ్నే ఉండదు ముఖ్యంగా బీజేపీతో వెళ్లాల్సిన అవసరం తమకు లేదని శ్రీకాంత్ రెడ్డి చెబుతూ ఉన్నారు మరోవైపు రెండేళ్ల ముందు జరుగుతున్నటువంటి ప్లేనరీ పార్టీకి చాలా కీలకమైనటువంటి సమావేశంగా నేతలు అభివర్ణిస్తూ ఉన్నారు పార్టీ నెక్స్ట్ ఏం చేయబోతుంది అనేది ప్రణాళికపై ఒక దిశా నిర్దేశం ఈ వేదికగా చేయబోతున్నారని తెలుస్తోంది మొత్తం 18 తీర్మానాలను ఈరోజు ఈ ప్లేనరీ వేదికగా వైసీపీ చేయబోతోంది